అక్కడ పైన జగన్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఇక్కడ మన నియోజకవర్గం శాసనసభ్యుడు తిరుమల పాదయాత్ర అని చెప్పాడంట. అక్కడ పైన జగన్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఇక్కడ మన నియోజకవర్గం శాసనసభ్యుడు తిరుమల పాదయాత్ర అని చెప్పాడంట. నేను పైన జగన్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఇక్కడ మన నియోజకవర్గం శాసనసభ్యుడు తిరుమల పాదయాత్ర అని చెప్పాడంట. నేను ఇందాకలే చూశాను, దారిలో వస్తా ఉన్నప్పుడు ఆయన బొమ్మలు పాపం నాకు ఆయన చూస్తే జారేస్తా ఉంటది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నా బొమ్మ ఎప్పుడు ఫ్లెక్సీల్లో ఉండాలా, నా బొమ్మ ఎప్పుడు పేపర్లో కనపడాలా, కార్యకర్తలకి మాత్రం నేను అందుబాటులో ఉన్నాను, నన్ను చూడాలనుకుంటే నా ఆసుపత్రికి వచ్చి డబ్బులు కట్టాలా, లేకపోతే నాకు డబ్బులు వేసి ఆ ఫ్లెక్సీ కట్టాలా. మొన్న ఇట్లానే పాపం ఆయన ఒక కార్యక్రమానికి వెళ్ళాడంట. కార్యక్రమానికి వెళ్తే అక్కడ నాయకులు ఆయన తీసుకుని వెళ్తా ఉంటుంటే ఇక్కడ నా ఫ్లెక్సీ లేదు, నేను ఈ కార్యక్రమానికి రాను అన్నాడంట. సార్ ఇది దినం సార్, ఈ మాట కనుక వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే మనల్ని ఇక్కడే చెప్పు తీసి కొడతారు సార్, పదండి సార్ ఇక్కడ కూడా మీ ఫ్లెక్సీని ఫిక్స్ చేయండి సార్ అని చెప్పన్నారంట. ఈరోజు నర్సరావుపేటలో మనం ఇంత ర్యాలీ చేసుకుంటామంటే ఆయన ఫ్లెక్సీని పెట్టుకున్నాడు. దాంట్లో ఏం రాశారంటే, నర్సరావుపేట ప్రజలు శ్రేయస్సు కొరకు నేను తిరుమల పాదయాత్ర చేస్తున్నాను. నిజం సార్, మీరు నర్సరావుపేట ప్రజల శ్రేయస్సు కొరకే నర్సరావుపేట నుంచి వెళ్ళిపోయి తిరుమలలో బోడిగుండు కొట్టించుకొని అక్కడే ఉండాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున, నర్సరావుపేట ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను. బహుశా మూడేళ్లలో ఆయన నేనంటే చాలా ప్రేమ, ప్రతిరోజు పాప ఆయన కళ్ళు నేనే వస్తా ఉంటా అనుకుంటా. ఉదయం భోజనం చేసినప్పటి నుంచి అంత ప్రేమ బహుశా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా చూపించుకున్నాడు. ఎప్పుడు చూసినా కోడెల శివరాం, కోడెల శివరాం, కోడెల శివరాం, కోడెల శివరాం. చాలా మంది అడుగుతా ఉంటారు మీ గురించి అలా మాట్లాడుతూ ఉంటాడు, మీరు అతన్ని పట్టించుకోరేంటి, అతలాగా రాజకీయంలో అట్లా మాట్లాడరేంటి అని చెప్పని. నేను ఒకటే సమాధానం చెప్తా ఉంటా, 30 ఏళ్ల చరిత్ర మాది. ఈ నర్సరావుపేటలో అత్యధిక కాలం ఎమ్మెల్యేగా మంత్రివర్యులుగా ఈరోజు నవ్యంద్ర రాష్ట్రపతి శాసనసభాపతిగా మొట్టమొదటి శాసనసభాపతిగా ఉన్న నాయకుడు మా నాయకుడు అటువంటి కుటుంబాల నుంచి వచ్చాను నేను. నువ్వు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు లేదు, నీకు లేని నాయకత్వాన్ని నేను ఆస్వాదించను. నీ రాజకీయం అంటే నువ్వు చేసే నీ పిల్లల పాలల్లో తంతీ చేసే రాజకీయం నాకు తెలియదు. అంతేకాదు ఇవాళ తిరుమల పాదయాత్ర అని పెట్టావు, ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని లెటర్లు అమ్ముకున్న రాజకీయం నీది. ఆ రాజకీయం నాకు చేత కాదు. నా రాజకీయం అంటే నమ్ముకున్న వాడి కోసం ప్రాణం ఇవ్వటం, నమ్మిన వాడి కోసం ప్రాణాలు ఇవ్వటం మా కుటుంబంలో ఉన్నది. అలాంటి రాజకీయం చేస్తాం తప్పితే నీలాగా రోజుకో ఫ్లెక్సీ వేయించుకుని రోజుకో ఫుటో వేసుకుని చివరికి నువ్వు నడిపే హాస్పిటల్ మీద కూడా మా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మని ఎన్టీఆర్ వైద్యం సేవారు చెప్పని ప్రభుత్వ మాజీ పనులు చేస్తుంటే ప్రభుత్వం నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన అక్రమాలు ఆపి నీకు ఎన్టీఆర్ వైద్య సేవ రద్దు చేస్తే నీ బిల్డింగ్ అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే తట్టుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎన్నో మురుగుతా ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరెవరికైనా సమాధానం చెప్పాలంటే నమ్ముకున్న మీకు మాత్రమే అని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ